ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. తెస్సలోనికేయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడు, నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమ్మను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనువుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు?
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిననెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మను 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాణ్ణి గూర్చే ఆయన ఈ మాట చెప్పెను. యోహాను సువార్త 6:50-71 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన 1 పత్రిక 10:13. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30:15. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీలకు రాసిన 2:20. ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు రాసిన 2:21. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీలకు రాసిన 2:12. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. మత్తయి సువార్త 9:06. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన 4:07.
ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నదియే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచువత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. వారు విసుకక
నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 18వ వచనము. ఆ దినమున మీరు దేన్ని గూర్చియో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయము 1వ వచనము.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమయ్యున్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమ్మను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోదుమే. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2x అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2x మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8వ అధ్యాయము 28వ వచనము. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా
నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము యొక్క 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునని మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలి అనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే
ప్రమాణము లేకుండా యాజకులగుదురు. గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవయ్యున్నావని ప్రభువు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును, కాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయిచున్నాను, ఎడారిలో నదులు పారజేయిచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3:22. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయాగ్రంథము 40:31. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పేతురు రాసిన 1:3. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రమేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడుని శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నేడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ నీల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండవు గాని క్రిందివాడవుగా ఉండవు.
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేన్ని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సింహాసనాసీనుడయ్యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది
దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొస్సలయందుండును. రాత్రి ఇక నిన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-5 వచనాలు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిక్కుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలి అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21-25 వచనాలు. జనములు
తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ప్రకటన గ్రంథము 21:26-27 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనమిక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమును ఉండును. లూకాసువార్త 12:33. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 21:1-5. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అనుధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. తిమోతికి రాసిన 1:16-17. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ప్రకటన గ్రంథము 21:1. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. హెబ్రీలకు రాసిన 13:14.